రక్షించబడుట అనేది జరిగింది. ఆయన ఆ రక్షణ జీవితము కొనసాగింపు అవసరం. అది పరిశుద్ధంగా ఉండాలా, ఎలా అడ్డదిడ్డంగా ఉన్నా పర్లేదా, దేవునికి ఇష్టంగా ఉండాలా, మనకి ఇష్టంగా ఉండాలా? నేను చనిపోయారన్న అనుభవం, క్రీస్తే నన్ను జీవిస్తున్నాడు అని గ్రహించిన వాడే, ఎంచుకునేవాడు మాత్రమే ఆ జీవితాన్ని, ఆ నిబంధనను, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాడు. కనుక ఈ క్రొత్త నిబంధన విశ్వాస నిబంధన. కాబట్టి వీళ్ళు 5వ వచనం ఇంకా చూస్తే, నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని నీవు ఇశ్రాయేలులతో పలకవలసిన మాటలు ఇవే. ఇవేనా ఇంకా ఉన్నాయన్నాడా, 10 ఆజ్ఞలు ఇస్తా అన్నాడా, ఇవే అన్నాడు. కానీ వాళ్ళు ఏమో యెహోవా చెప్పిందంతా చేస్తామని 8లు అన్నారు, 7, 8లు అన్నాడు. మోషే వచ్చి పెద్దల పెద్దలను పిలిపించి యెహోవా తమకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుటి తెలియపరిచను, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదని ఏకముగా ఉత్తరమించిరి. ఇప్పుడు ప్రజలు చెప్పిన మాటను తీసుకెళ్ళి మోషే యెహోవాకు తెలియజేశాడు. అప్పుడు ఆయన అంటాడు, చూడండి ఏమన్నాడు 9వ వచనంలో, యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ఈ ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మిక ముంచునట్లు నేను కారుమబ్బులో నీ యొద్దకు వచ్చిందని చెప్పినా. ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు వినాలి. ఏంటి, మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరు వినాలి? ప్రజలు వినాలి. విని ఎవరు ఎందు నమ్మకం ఉంచాలి? మోషే ఇదే నమ్మకం ఉంచాలి. సరిగ్గా వినండి, ఇప్పుడు మోషే చెప్పిన యెహోవా వాక్యాన్ని బట్టి మోషే ఎందు నమ్మకం ఉంచాలా, లేకపోతే మోషే మీద నమ్మకం ఉంచాలా? అది దేవుని మాటలు విని మోషే ఎందు నమ్మకం ఉంచాలి. నేను మీకు చెప్పాను కదా, మొన్న ఎక్కడ తాటిపూర్లో చెప్పా, అసలు మనిషిని మనిషే తన మనసును తానే నమ్ముకోకూడదు. మరి దేవుని సేవకుని ఏ సేవకుని నమ్మాలి? దేవుని మాటలను దేవుని మాటలుగా చెప్తే ఆ మాటలను బట్టి అతను ఎందు నమ్మకం ఉంచాలి. ఆ 2 వచనాలు చూపిస్తాను ఇక మీకు. తర్వాత మీరు పరిశుద్ధపరచుకోవాలి, మీరు స్నానం చేయాలి, మీరు బట్టలు తుక్కోవాలి, ఇలాగ ఏం చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ మనస్సాక్షి బాగోలేదు, ఇశ్రాయేలు మనస్సాక్షి. మేము చేస్తామన్నారు కదా, చేసిన వాడు ఎప్పుడు కూడా చేస్తానన్నవాడు పరిశుద్ధంగా బ్రతకలేడు. చేయకూడదన్న కీడును చేస్తాడు, మీ చేయాలన్న మేలును ఎన్నటికి చేయలేడు. ఎవరినో అడగొద్దు, మన జీవితమే ఉదాహరణ. ఇశ్రాయేలుకి బుద్ధి లేదు, తెలివి లేదు అనొద్దు. మనం కూడా వాళ్ళకంటే కూడా ఏంటి, నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకంటే తోపులు మనం. వాళ్ళు చేసి ఎదురుకుండా కనపడి, మనమైతే ఎవరికి కనపడకుండా రహస్య జీవితాన్ని జీవిస్తూ కూడా పెద్ద బిల్డప్ ఇచ్చేస్తాం భక్తుల్లాగా కదా. అపొస్తలుల కార్యాలు 8:12 చూడండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొందాడు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం తీసుకునే సందర్భం ఏంటంటే, దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించాడు ఎవరు? ఫిలిప్పు. ఏంటి, ఫిలిప్పు ప్రకటించిన సువార్త ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి. ఆదాము ఎలా పాపం చేశాడు, మోషే ఎలాగో నోరు అదుపులో పెట్టుకోలేకుండా ఎలా దూషించాడు, దావీదు ఎలా పడిపోయాడు పాపంలో బిచ్చిబా విషయంలో, అబ్రహాం ఎక్కడ అబద్ధం ఆడాడు, ఇవన్నీ చెప్తే విశ్వాసం కలుగుద్దా? అరణ్యంలో మోషేని అంటే దేవుణ్ణి శోధించారు ప్రజలు, ఎలా శోధించారు, ఎలా సర్పాలతో చచ్చిపోయారు, ఇవన్నీ చెప్తే విశ్వాసం కలుగుద్ది? భయంతో మారిపోతారా? మారిపోతారా? ఇశ్రాయేలులే మారలేదు, మనం ఎక్కడ మారతాం? నేడు వాళ్ళ హృదయములు కఠినపరచబడ్డాయి, మీ హృదయములు కఠినపరచబడకుండాట్లు ఈ సంగతులు మీకు రాస్తున్నా, తెలియజేస్తున్నాను అన్నాడు. కఠినపరచబడిన వారి హృదయాలను బట్టి వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు, మీరు అలా నశించిపోకూడదనే మీకు బుద్ధి కలగడానికి ఈ సంగతులు. బుద్ధి కలుగుతుంది కానీ విశ్వాసం కలగదు.
అంటే విశ్వాసం అంటే దేవుడి మాట వినటం, దేవునికి విధేయత చూపటం. నేను కాదు దేవుడే, నా జీవం క్రీస్తే అని ఎంచుకోవడం విశ్వాసం అంటే. నా జీవితం నాదే అంటే అది విశ్వాసం కాదు, అది స్వనీత, అది దేవునికి విరోధమైన మనసు. అది ఇంకా చెప్పాలంటే దాన్ని ఆధ్యాత్మిక ఆత్మీయమని వ్యభిచారం అంటారు దాన్ని. అంటే దేవుడిని ప్రేమిస్తాడు, శరీరాన్ని ప్రేమిస్తాడు. శరీరం ధర్మశాస్త్ర ధర్మశాస్త్రాన్ని చెప్తుంది, కానీ దేవుని ఆత్మ దేవుని క్రీస్తు విమోచనని చెప్తుంది. విమోచన అనేది విడిపించే ఆ నియమం మనల్ని రక్షిస్తుందా, లేకపోతే బంధించి పాడు చేసే శరీరం మనల్ని రక్షిస్తుందా? అది గుర్తుంచుకోండి. అందుకని ఆ ఆత్మ నియమము విశ్వాసము ద్వారా మాత్రమే దాన్ని నెరవేర్చగలం. కాబట్టి ఆత్మ నియమాన్ని, దైవ నియమాన్ని ఆత్మతోటే నెరవేర్చగలం తప్ప శరీరంతో దాన్ని నెరవేర్చడం అంటే చేసి ఎవరు కూడా గోల్ సాధించలేరు, చేసి ఎవరు పరలోకాన్ని పొందలేరు, చేసి ఎవరు విజయం పొందలేరు. కొత్త నిబంధనలో కూడా ఏమో లోకమును జయించిన విజయము మీ భక్తే అన్నాడా, మీ సామర్థ్యమే అన్నాడా, లేకపోతే దానికి మీ సంఘమే అన్నాడా, లేకపోతే మీ పాస్టర్ గారే అన్నాడా? పాత నిబంధనలు హబక్కు గ్రంథంలోని చెప్పాడు, నీతి మంత్రి విశ్వాసములంగా బ్రతుకును. ఏంటి నీతి మంత్రి విశ్వాస మూలంగా బ్రతుకుతాడు, క్రియల మూలంగా కాదు. మరి క్రియలు చేయడా నీతి మంత్రుడు అంటే ఎందుకు చేయడు? నీతి మంత్రుడు నియమించిన బడిన క్రియలు సత్క్రియలు. సత్క్రియలు పరలోకం తీసుకెళ్ళవు. సత్క్రియల వల్ల దేవుని మయం కలుగుతుంది, సత్క్రియల వల్ల మన తోటి వారు రక్షింపబడతారు. మనలో పాపిష్టి క్రియలు కనబడ్డాయి అనుకోండి, అప్పుడు యేసుక్రీస్తు పాపానికి పరిచారకుడిగా కనబడతాడు. ప్రతి దానికి క్రీస్తు రక్తమే మందు. తిమోతి మొదటి పత్రిక 1:8-11 చూడండి. ఆయనను శ్రీమంతుడు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. ఏంటిది మహిమగల సువార్త ప్రకారము? ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, పవిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడలా? వీడు ఎవడే హితబోధకు విరోధి అయిన వాడు అన్నాడు. ఆరోగ్యకరమైన బోధ, క్రీస్తుని గుర్చిన బోధకు విరోధి అయిన వాడు ఎవడైనా ఉంటే వాడికి అట్టివానికి నియమింపబడను, కానీ నీతిమంతునికి నియమింపబడలేదు. ఇతను చేసిన క్రియలను బట్టి నీతిమంతుడయ్యాడా? యేసుక్రీస్తు బలియాగాన్ని బట్టి నీతిమంతుడయ్యాడా? మీలో నేను విశ్వాసం వల్ల నేను పరిశుద్ధుణ్ణి, నీతిమంతుణ్ణి అని ఒప్పుకునేవారు చెయ్యత్తండి అని అంటే ఒక్కళ్ళు కూడా ఎత్తరు. అప్పుడు వాళ్ళకి చెప్పవలసిన సందేశం ఏంటో తెలుసా? పత్రికలన్నింటిలోనూ పౌలు సంబోధించినటువంటి సంబోధన. ప్రతి పత్రిక ప్రారంభములో పౌలు రాసిన 14 పత్రికల ప్రారంభ సారాంశాన్ని చూసినట్లయితే ఏమని సంబోధించాడు? పరిశుద్ధులు అన్నాడు, నీతిమంతులు అన్నాడు, విశ్వాసులు అన్నాడు, దేవునికి ప్రియులు అన్నాడు. ఏంటి దేవునికి ప్రియులు అన్నాడు? అలాగే విశ్వాసుల సహవాసం ఎవరితో ఉందని చెప్పాడు? పాపిష్టులతోట. ఎవరితో ఉందన్నాడు? యోహాను మొదటి దగ్గర పత్రిక వచ్చేటప్పటికి ఆ జీవం ప్రత్యక్షమాయను అన్నాడు. తండ్రి వద్ద నుండి ప్రత్యక్షమైన ఆ జీవమును మేము చూసి సాక్ష్యమిస్తున్నాం. దాన్ని ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుతున్నాము. ఇప్పుడు సేవకుడు దేనిని తెలియపరచాలి? ప్రత్యక్షమైన జీవాన్ని అండి. జీవాన్ని తెలియపరచాలా, మరణాన్ని తెలియపరచాలా? ఈ విషయం క్రైస్తవులకి తెలుసా, లోకంలో ఉన్న వాళ్ళకి కూడా తెలుసా? చచ్చిపోతే మళ్ళీ కనిపించడమే కదా మీద పడి ఏడుస్తుంటా. ఆ ఏడుపు గురించి మళ్ళీ చెప్పాల్సిన పని ఏముంది? మనకు తెలియలేదు కాబట్టి నమ్మేసాం. అప్పుడు ఆ పాటలు చూసి ఏడిసిన వాళ్ళు కొంతమంది, ఆ ఏడిసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఎలా జీవిస్తున్నారు? క్రీస్తు సాక్ష్యం ఇస్తున్నారా? జీవాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నారా? ఏదో క్రీస్తు పాపానికి పరిసారకుడు అన్నట్టుగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి. కాదని అనగలరు ఎవరైనా? చూడండి ఇక్కడ ఏమన్నాడు, 3వచనం. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను,
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాము. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉంది ఇప్పుడు? పాపిషులతోట, నరహంతకులతోట, తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నది. మన సంతోషము అని అన్నాడు. ఏంటి మన సంతోషము అనగా? మీ సంతోషము అని కిందేశాడు. పరిపూర్ణమవుటకై మీ సంగతులు రాస్తున్నాం. ఏం రాశారు? ఎవరి గురించి రాశారు? వాళ్ళు ప్రత్యక్షమైన మొదటి ఉంది చూడండి, దేవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, ఇది ధర్మశాస్త్రం గురించి చెప్పాడా, క్రీస్తు గురించి చెప్పాడు? ఇది జీవవాక్యం గురించి చెప్పాడా, మరణవాక్యం గురించి చెప్పాడా? అక్షరం చంపే అక్షరం ఏది? ధర్మశాస్త్రం. జీవింపజేసే ఆత్మ నియమం ఏది? ఇదిగో జీవమును గురించిన జీవవాక్యం. ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి అది ఏది పాపమో, ఏది చెడు, ఏది మంచో తెలిసింది. చెప్పింది కానీ విడిపించిందా? బ్రతికించిందా? చంపుతుందా? చంపుతుంది. మరి బ్రతికించేది ఏది? జీవము గురించిన వాక్యం. బ్రతికించేదా? జీవం అంటే ఏంటి? బ్రతుకు, జీవితం. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, లైఫ్ అని రాయబడుతుంది. ఒక లైఫ్కి అర్థమేంటి? జీవితం. మీరు ఈ జీవం అన్న పదము బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లో చదవండి, ప్రతి చోట లైఫ్ అని ఉంటుంది. అందుకే కొలసి 3:3 మనకు లైఫ్, మనకు జీవితమై ఉన్న క్రీస్తు అని తర్జుమా ఉంటే అద్భుతంగా అర్థమై ఉండేది చాలా మంది అపార్థం చేసుకోవడానికి. ఆ జీవం అన్న జీవితం అన్న ఒకటే, మన జీవిత కాలం. ఆ బ్రతుకు క్రీస్తు అన్నమాట. అందుకే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని పౌలు అన్నాడు. ఒకవేళ పౌలుకే లాభమా, విశ్వాసులందరికీ లాభమా? కనుక విశ్వాసికి ధర్మశాస్త్రం చెప్పకూడదు. ఏం చెప్పాలి? దేవుని కృపను చెప్పాలి, దేవుని ప్రేమను చెప్పాలి, దేవుని నీతిని చెప్పాలి, దేవుని విమోచన చెప్పాలి, దేవుని పరిశుద్ధత చెప్పాలి. దైవత్వం అంతా నేర్పించాలి, క్రీస్తును నేర్పించాలి. విశ్వాసి క్రీస్తుని జీవించాలి, క్రీస్తుని జీవించాలి. చాలా టైం అయిపోయింది కనుక ఇక్కడ 2 ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన జీవం అన్నాడు. ఏమన్నాడు తర్వాత? నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుస్తున్నాము. ఆ జీవం ఎవరు ఇప్పుడు? ఇప్పుడు కొలసి, ఇది అర్థమని మళ్ళీ చదవండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ నేను చూపించిన సందర్భాలు చదవండి. 3:4 చూద్దాం. మనకు జీవమైన క్రీస్తు, అంటే మనకు నిత్య జీవమైన క్రీస్తు అనొచ్చా? అన్నాడా లేదా అక్కడ? యోహాను మొదటి పత్రిక 5 కూడా చెప్పాడు, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపిన వాడు జీవము లేని వాడే. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసను, అంటే నిత్యము ఉండే జీవితాన్ని దయచేశాడని అర్థం అక్కడ. కాబట్టి ఇప్పుడు మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అంటే ఇప్పుడు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతామంటే అర్థమేంటి? ఇప్పుడు ఆయన దేవుడు కుటుంబార్సును కూర్చున్నాడు. మన జీవం ఎక్కడుంది? దేవుడు కుటుంబార్సును ఉన్నది. మన చూపులు ఎక్కడుండాలి? అక్కడే ఉండాలి. మీ ఆస్తి ఎక్కడుంటుందో, మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అన్నాడు. ఇప్పుడు మన ఆస్తి, మన స్వాస్థ్యం, మన జీవితం ఎక్కడుంది అసలు? ఆస్తి సంగతి దేవుడు ఎరుగు, పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో జీవించే జీవితాన్ని భూమి మీద జీవిస్తే సంఘమే ఒక పరలోకానికి నమూనా. సంఘము దేవుని గృహము, విశ్వాస గృహము, దేవుని ఇల్లు. ధైర్యమును, నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టిన ఎడల మీరే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమే దేవాలయము, దేవుని ఆత్మకు ఆలయము. అది పరిశుద్ధమైనది అన్నాడా, పాపిషిది అన్నాడా? కనుక పాపం గురించి, పాపం వల్ల వచ్చే మరణం గురించి, శిక్ష గురించి పరిపరి విధాలు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. రోగం వచ్చినోడు ఖచ్చితంగా బాధ అనుభవిస్తాడు, ఆ రోగం చేత వచ్చే మరణాన్ని కూడా ఏదో రోజున పొందుతాడు. కానీ ఆ రోగానికి నుండి విడుదల, ఉపశమనం ఎంత ముఖ్యమో, ఆదరణ ఎంత ముఖ్యమో, తర్వాత దాని నుంచి విడుదల పొందడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇప్పుడు రోగికి వైద్యం ఎవరు కావాలి? రోగికి రోగం గురించి చెప్పాలా? నేను అడుగుతున్నా, రోగం గురించి చెప్పాలా? రోగం నుంచి విడుదల గురించి చెప్పాలా?
రోగికి రోగం తగ్గడానికి పచ్చని చెప్పాలి, మెడిసిన్ చెప్పాలి. ఆ మెడిసిన్ ఏ క్రమంలో వాడాలో చెప్పాలి. అంతేగాని క్యాన్సర్ అంటే తెలుసా, క్యాన్సర్ కణాలు ఎలా ఉంటాయి, అదొక వైరస్, అది నీ రక్త కణాలను ఎలా తినేస్తుంది, అది ఒక అవయవంలో మొదలవుతుంది, ఒకదాని నుంచి ఒకటి శరీరం అంతా వ్యాపించేస్తుంది, చివరికేమో అది ఎముకల్లోకి వెళ్ళిపోద్ది, ఆ తర్వాత రక్తం అంతా స్పాయిల్ అయిపోతుంది, ఆ తర్వాత చచ్చిపోతాడు మనిషి. ఇప్పుడు చావు గురించి చెప్పానా జీవం గురించి చెప్పానా? చెప్పాలా? ఆల్రెడీ మరణంలో ఉన్నాడు, మరణంలో ఉన్నవాడికి ఏం కావాలి, జీవం కావాలి. అందుకే స్వస్థతల గురించి అసలు మాట్లాడకూడదు. స్వస్థతల గురించి స్వస్థత భక్తులు, స్వస్థత గురించి చెప్పేవాళ్ళు ఎవరు? దొంగ బోధకులు. కానీ స్వస్థత ఇచ్చేది, జీవాన్ని ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు దేవుడే. కాబట్టి ఇంకా అక్కడ అన్నాడు, మన వాస్తవమైన జీవమును మనం సంపాదించుకోవాలి. పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకుని, ఏంటి అన్నాడు, క్రీస్తును సంపాదించుకున్నాను అంటున్నాడు. కనుక విశ్వాస సంపాదించవలసిన ఆస్తి ఐశ్వర్యం ఎవరంటే ఆయన, ఆ కృపా మహదైశ్వర్యాన్ని బట్టి మనల్ని విమోచించాడు. కాబట్టి ఆ మహమైశ్వర్య మహిమైశ్వర్యమైన ఆ మహదైశ్వర్యమైనటువంటి ఆ క్రీస్తును మనం భూమి మీద సంపాదించుకోవాలి. అది ఎక్కడ దొరుకుతాడు ఆయనని సంపాదించుకోవాలంటే? సంఘంలో. ఎక్కడ? సంఘమే క్రీస్తు సంపూర్ణత. ఏంటి? క్రీస్తు శరీరము. ఆ సంఘములో దేవుని ఆ సంఖ్య, రక్షణ పొందవలసిన వారి యొక్క దేవుని ఏర్పాటు ప్రకారంగా, విశ్వాస సంబంధమైన ఏర్పాటు అన్నాడు దాన్ని తిమోతి పత్రికలో. ఆ ఏర్పాటు ప్రకారంగా సువార్తను నమ్మి ఎవరైతే మరి నీతిమంతులుగా జీవిస్తారో విశ్వాస మూలంగా, వాళ్ళ సంఖ్య, ఆ అన్యజనుల ప్రవేశం, విశ్వాసము ద్వారా దేవునికి పెళ్ళయ్యారు చూసారా, క్రీస్తుని నమ్మి ఆ అన్యజనుల ప్రవేశం సంపూర్ణమయ్యే వరకు కూడా అన్యజనుల సంఘంలో ప్రవేశం ఉందని చెప్పి. అదే ఎందుకు అంటే సంఘమే క్రీస్తు యొక్క సంపూర్ణత, శరీరము సంపూర్ణత. కాబట్టి అప్పటి వరకు సంఘములో క్రీస్తు ప్రకటించబడాలి. నేనేమని అవునా కదా? అంటే క్రీస్తుని తెలుసుకుంటున్నాం అంటే మన జీవితాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. మన జీవితం గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంత చక్కగా, అంత పరిశుద్ధంగా, అంత నమ్మకంగా, అంత ఫలవంతంగా జీవించగలం, అంతగా సాక్ష్యం ఇస్తాం. అప్పుడు మన సంతోషం పరిపూర్ణమవుతుంది. సంతోషం పరిపూర్ణమవుతే చెప్తామా చెప్పమా? ఆటోమేటిక్గా సాక్ష్యం ఇస్తాం. అవునా? అక్కడ మన సంతోషం అన్నాడు. ఏంటి ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాం? సంతోషం. సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ సంతోషం ఏమవుతుంది? పరిపూర్ణం అవుతుంది. చూడండి, ఎవరన్నా మన ద్వారా సువార్తను తెలుసుకొని సంఘానికి వచ్చారనుకోండి, మన సంతోషం ఎంత పరిపూర్ణమైపోతుంది. అలాగే నేను ఎవరిని బట్టి మాట చెప్తే ఏమనుకోకండి, ఇక్కడ చెప్పే వాక్యాన్ని వింటూ అది ఇంటి దగ్గర కూడా దాన్ని నమ్ముతూ, అమ్మ మౌనంగా ఉండు, విశ్వాసం ఉంచు, ప్రభువు మారుస్తాడు, ప్రభువే నడిపిస్తాడు అని చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఒక దగ్గరికి వెళ్ళినా ఈ జీవాన్ని గురించి చెప్పేవాడు లేడు, జీవితాన్ని గురించి చెప్పేవాడు లేడు. ఒకప్పుడు నన్ను కూడా తృణీకరించి నేను ఈ జీవాన్ని గురించి తెలుసుకుంటున్నప్పుడు, నాకు అర్థమైనప్పుడు, నేను గ్రహించినప్పుడు చెబితే ఈయనకేం తెలుసు, ఈయనకంటే పెద్ద సేవకులు వాళ్ళకే తెలుసు అని అనుకుని, అన్న నువ్వే లోకంలోకి వెళ్ళిపోయావు, వాళ్ళకంటే నీకు ఎక్కువ ఏం తెలుసు అని నే వాళ్ళు ఎక్కడైతే అపార్థం చేసుకున్నారో ఆ వచనాలని మళ్ళీ నాకు చెప్పి నన్ను కాపాడుతామని ప్రయత్నం చేశాడు. అది నేనైతే దేనికి లొంగలేదు, ఆయన తన ప్రయత్నం తను చేశాడు. ఆ తర్వాత ప్రతి చోట ఆయన నేను దేవునికి అప్పగించినట్టు అనమాట. ఏంటి? నేను దేవునికి అప్పగించాను. అలాగే చాలామందిని అప్పగించాను దేవునికి. కొన్నిసార్లు సాతాను కూడా కొందరిని అప్పగించాల్సి వస్తుంది. తిమోతి పత్రికలు చదువుకోండి, తెలుస్తుంది. సాతానికి అప్పగించాల్సి వస్తుంది. దేవునికి అప్పగించినప్పుడు ఆయన జీవితంలో వెళ్తున్నాడు కానీ ఏ పని? శిక్షకి అప్పగించడం అంటారు దాన్ని. దేవుని శిక్షణకు అప్పగించేస్తాడు సేవకుడు వినపోతే. చాలామంది ఈ మధ్యకాలంలో నాకు బుద్ధి వచ్చిందన్నా అని అన్నారు. నిజంగా వాళ్ళకి బుద్ధి వచ్చిందా?
బుద్ధి రాలేదు. బుద్ధి బుధవారం దాకా ఉందన్నా అంజీ, ఉందా? లేదు. మా అమ్మకి ఇలా దెబ్బలు తగలాలి, మాకు తగిలితే కానీ మాకు బుద్ధి రాదు, ఇది అవసరం మాకు అన్నారు. మరి ఏం జరిగిందో, ఏం మాయ రావాల్సి వచ్చిందో మాకు తెలియదు. మళ్ళీనే మళ్ళీ కనబడితే ఒట్టు, అసలు మాట్లాడడం మానేశారు. విచిత్రమైన స్వభావాలు. ఇప్పుడు తర్వాత అయిన విఫలమైన తర్వాత, ప్రతి ప్రయత్నంలో విఫలమైన తర్వాత, ఇక చావు తప్ప వేరే దారి లేదన్న పరిస్థితుల్లో నిద్ర పట్టక తన తాను హింసించుకుంటూ చివరికి అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఈ ప్రయత్నాలు చేస్తూ ఇక ఎక్కడికి వెళ్ళినా ఎవరు కూడా ఎవరు కనీసం ఆదరించే మాట చెప్పకుండా ఆయన జీవితం ఆయనకి తెలియపరచలేదు. ఆయన జీవితం ఎలా వచ్చిందన్న సంగతి ఆయనకి తెలియపరచలేదు. అప్పుడు నేను ఈ ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం చెప్పాను ఆయనకి. చెప్పానా చెప్పలేదా? చెప్పాను. మనకు జీవం క్రీస్తని, మన నీతి క్రీస్తని, మన పరిశుద్ధత క్రీస్తని, మన విమోచకుడు క్రీస్తని, ఈ జీవితం మనది కాదని, మనం చనిపోయినప్పుడే మా ఆయనతో కలిపి బ్రతుకుతామని. నేను అనేవాడు చచ్చిపోయినప్పుడే క్రీస్తు మనలో బ్రతుకుతాడు. ఇప్పుడు ఈ బ్రతుకు ఎవరిది? క్రీస్తుది. అంటే ఆ వాస్తవమైన జీవితము క్రీస్తు తప్ప, క్రీస్తు కానీ నాది అనుకున్నది వాస్తవం కాదు. ఏదో ఒక రోజున మరణం పేరుతో మరుగైపోద్ది. ఎప్పుడైతే ఆయన ఆ రోజు సుమారు 4 గంటలు మాట్లాడానో, ఆయన జీవితం ఆయనకి విలువ తెలిసింది. ఆ రోజు ఆయనకు గాఢ నిద్ర పట్టింది, ఆయన విశ్రాంతి పొందాడు. ఆ విశ్రాంతిలో ఆయన ఆ చింత నుండి, ఆ మరణ భయం నుండి విడుదల పొందాడు. ఇప్పుడు అప్పుడు రహస్యంగా ఉన్న ఆయన ఇప్పుడు బహిరంగంగా సాక్ష్యం ఇస్తున్నాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఆయన సంతోషం పరిపూర్ణమైంది. ఆ సంతోషాన్ని బట్టి క్రీస్తుకు సాక్షిగా ఓపెన్గా సాక్ష్యం ఇస్తున్నాడు. మొన్న వచ్చినా కానీ తల్లిదండ్రులు అక్కడ కొంచెం కంగారు పడుతున్నప్పటికి మాతో పాటు ఇంటికి వచ్చేసి ఇప్పుడు ఈ ఆరాధన అయిన తర్వాత ఇంటికి వెళ్ళాలని ఉన్నారు, ఆరాధన చూసుకుని వెళ్ళాలని ఉన్నారు. ఇది ఆసక్తి. మన ఆసక్తి జ్ఞానానుసారమైనదంటే మన జీవమైన క్రీస్తుని గురించి నేర్చుకోవడానికి వస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఎవరి జీవితం గురించో మాట్లాడుకోవడానికి మాత్రం కాదు. క్రీస్తు మన జీవితం మన అర్థమైనప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే మన ఇతరులతో క్రీస్తు మన కొరకు ఏం చేశాడో దాన్ని పంచుకుంటాం. అవునా? నాకు రోగం తగ్గిందయ్యా, నువ్వు కూడా వెళ్ళు, ఆ డాక్టర్ దగ్గర వాడు అని చెప్తాం. అదే సాక్షులు. మేము సాక్ష్యమిస్తున్నాం, పరిపూర్ణం అవ్వాలి మా సంతోషం. మీరు మారారని సంతోషించట్లా, మీ సంతోషం మాకు పరిపూర్ణం, మా సంతోషం, మన సంతోషం పరిపూర్ణం అవ్వాలని మేము సాక్ష్యమిస్తున్నాం. నిజంగా సంతోషించేవాడు సాక్ష్యం ఇస్తాడు ఇవాడా? అది సంతోషంతో సాక్ష్యం ఇవ్వాలి తప్ప సువార్త ప్రకటిస్తే పరలోకం వెళ్ళిపోతాం అని బ్రతుకు మారకుండా, మన జీవితంలో సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఇంటి నిండా ఒంటి నిండా సమస్యలు పెట్టుకొని నరకానికి వెళ్ళిపోతావు, పాతలానికి వెళ్ళిపోతావు, దేవుడు తోలు తీసేస్తాడు, చీరేస్తాడు. ఇటు ఎవరు మాట్లాడతారు ఈ మాటలు? ఎవరు మాట్లాడతారు ఈ మాటలు? అసలు విశ్వాసులు ఆ మాటలు మాట్లాడొచ్చా? మన సంభాషణ ఊపివేసినట్లు రుచిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి, క్రీస్తులాగా మాట్లాడాలి. అవునా? కనుక మీరు ఇప్పుడు అడుగుతాను, దేవుని మందిరానికి మీరు ఎందుకు రావాలి? సూటిగా చెప్పండి. మీ జీవితం గురించి మీరు రైట్. మీ జీవితం ఎవరు? యేసుక్రీస్తు గురించి ఎంత తెలుసుకుంటే మీ జీవితం అంత బాగుపడుతుంది, అంతే. ఇదే బైబిల్ సారం. మీకు దావీదు తెలుసుకున్నా, మోషే గురించి తెలుసుకున్నా, వాళ్ళు ఏంటంటే సాక్షులు, విశ్వాసానికి సాక్షులు. కానీ కర్త ఎవరు? విశ్వాసానికి కర్త ఎవరు? మనం చూడాల్సింది ఎవరి వైపు? ఆ విశ్వాసాన్ని కొనసాగించేది మనమా? ఆయన ఎప్పుడు మనం కొనసాగించగలం? ఆయన మనలో కొనసాగించాలి ఆ విశ్వాసాన్ని. ఎప్పుడు? ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు. అంటే ఆయన గురించి ఎంత తెలుసుకుంటే, ఆయన ప్రేమ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో గ్రహించినప్పుడు, ఆయన మన పట్ల చూపిన అపరిమితమైన ఆ మహత్యం ఎట్టిదో, ఆయన వినియోగపరిచిన బలాతిశయం ఎట్టిదో, జ్ఞానగుణ మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు మనము శక్తి గలవారము కావాలి. ఆ కావాలంటే ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది? ఇది సంఘంలోనే, కాలేజీలు కాదు, ఎంబీటీహెచ్లు, డిబిటీహెచ్.
తన జీవితము తన జీవమైన క్రీస్తుని గురించి తెలుసుకున్నవాడు మాస్టర్ అంతే, పరిపూర్ణుడు అంతే. ఎందుకు ఆ పరిపూర్ణత ఎవరిది, ఆ సంపూర్ణత ఎవరిది? అది మనది కాదు. ఈ శరీరంలో ఉన్న ఏ మానవుడు తనకు తానుగా పరిపూర్ణుడు సంపూర్ణుడు కాలేదు. కొలసి 2:10 చెప్పాడు, మీరు ఆయన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా అంటే సంఘములో నిక్షిప్తమై ఉన్నదే, ఆయన యందు మీరును ఏమై ఉన్నారు, సంపూర్ణులై ఉన్నారు. ఇప్పుడు విశ్వాసి క్రీస్తులో సంపూర్ణుడు, క్రీస్తు సంపూర్ణుడు, క్రీస్తులో ఉన్న విశ్వాసి సంపూర్ణుడు. మన సంపూర్ణత ఎవరు? అందుకని మన సంపూర్ణతను తెలుసుకునే కొలది మన సంతోషం పరిపూర్ణం అవుతుంది. ఆ పరిపూర్ణమైన సంతోషం మీకు కావాలంటే మీ జీవమైన మీ జీవితమైన క్రీస్తు గురించి స్పష్టంగా తెలుసుకోండి. ఆదరణ మాత్రమే కాదు, మీలో ప్రేమ పరిపూర్ణమవుతుంది, మీ సంతోషం కూడా పరిపూర్ణమవుతుంది. ఇక యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వకుండా మీరు ఉండలేరు. ఉంటారా? ఉండలేరు. రైట్, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి మీకు స్తోత్రాలు. ఎక్కువ సమయమైంది అయినా మాట్లాడే శక్తి లేకపోయినా అయినా మీరు అనుగ్రహించారు అందని బట్టి స్తోత్రాలు. వినే మనసు ప్రియులకు అనుగ్రహించారు నాయన. మా జీవితాన్ని ఇక మీదట మేము నిర్లక్ష్యం చేయకుండా మా జీవమైన క్రీస్తు వైపు చూడడానికి, మనుషుల వైపు చూడకుండా నాయన, వ్యక్తుల వైపు చూడకుండా, బోధకుల వైపు చూడకుండా, విశ్వాసానికి కర్తైన యేసుక్రీస్తు వైపు చూసి నాయన, ఆ విశ్వాసాన్ని విశ్వాస వాక్యాన్ని ఎవరు ప్రకటిస్తున్నారు, ఎవరు విశ్వాస మూలంగా జీవిస్తున్నారు, ఎవరు సహవాసము తండ్రి మీతోను మీ కుమారుడైన క్రీస్తుతో కూడా ఉన్నదో వారితో మేము సహవాసం చేయడానికి నాయన, మా సంతోషం పరిపూర్ణం అవటానికి మీరు మాకు అనుగ్రహించిన జీవవాక్యమును బట్టి స్తోత్రాలు. మా జీవితాన్ని మళ్ళీ మాకు తిరిగి ఇస్తున్నందులకే స్తోత్రాలు. క్రీస్తునందు నాయన మీరు మాకు అనుగ్రహించిన ఈ ఉచిత కృపను బట్టి స్తోత్రాలు. మా క్రియలను బట్టి కాకుండా కేవలం మీ విశేష కనికరము చొప్పున నాయన మీ కృపను బట్టియే మేము నీతిమంతులుగా తెరచబడి నాయన నమ్ముడు ద్వారానే నీతిమంతులై అయ్యి కుమారులమై వారసులమయ్యామని నమ్ముతూ విశ్వసిస్తూ నాయన ఇక మీదట నాయన మేమందరము క్రీస్తును జీవించుదుముగాక. ఆమెన్ తండ్రి. ఈ సంగతుల విషయంలో నాయన మీ మాటలు వినే విషయంలో అశ్రద్ధను చూపకుండా నాయన మా జీవితం మీద జీవమును ప్రేమించి మా జీవితాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకుండా నాలుగును కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాపాడుకోవాలని మీరు సెలవిచ్చిన మాట ప్రకారంగా ఆయన నోటిని పెదవులను కాచుకుంటూ జీవమును మా జీవాన్ని మా క్రీస్తును ప్రేమించేటువంటి వారుగా ఆయన ప్రేమను తెలుసుకుంట ద్వారా మా పట్ల మీరు చూపిన ప్రేమను బట్టి మీరు మమ్మల్ని ఏ విధంగా ప్రేమించారో అలాగే అందరినీ ప్రేమించి ఆ క్రీస్తు మనసు మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమును ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.